మంచిగానే ఉంది. నేను ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే నాకు ఎన్ని ఓట్లు వచ్చినా నేనేం బాధపడను. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నా మీద అభిమానంతో నేను మంచి చేస్తానన్న నమ్మకంతో వచ్చిన ఓట్లు కాబట్టి నాకు ఎన్ని వచ్చినా హ్యాపీ. ఎలాంటి రిజల్ట్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే పుట్టగానే ఎవరు నడవరు, ఫస్ట్ మెల్లిమెల్లిగా నడుస్తారు. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం జేడి లక్ష్మీనారాయణ సార్ వచ్చారు, కంచాయ్య సార్, అశోక్ సార్, ఇంకా చాలామంది వచ్చారు. మానవ హక్కుల కమిషన్ సార్, సెంట్రల్ స్టేట్ మహిళా సంఘం వాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు. నాకు చాలామంది అయితే మంచిగానే సపోర్ట్ చేశారు. నాకు ఓటేసి గెలిపించడానికి ప్రయత్నించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కానీ కొంతమంది మైండ్లో ఎట్లుందంటే ఈమె చాలా పేదామే కదా, ఈమెను గెలిపిస్తే ఆమెకే దిక్కులేదు, నాకేం పెడుతుంది అన్న మైండ్లో అంటే మైండ్ సెట్ ఉందన్నమాట. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా యాక్సెప్ట్ చేయాల్సింది. అంటే ఇక్కడ ఒకలాపు కాన్స్టిట్యూషన్ ఇంకా చాలా వరకు కూడా ఓటింగ్ మంచిగానే వచ్చింది. ఇంకా చూడాలి ఉంటుంది, ఇంకా ఉన్నాయి కదా 11. నేను ఓడిపోయినంత మాత్రాన ఏం కాలేదు. ఎంపీ అంటే ఈ ఎంఎల్ఏ దానికి కొంచెం ప్లాన్ చేసుకొని దీనిలో బిజీ ఉన్నా, తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని నిదానంగా ఆలోచించుకొని స్టార్టింగ్ ఎవరికి ఏం తెలియదు, తెలుసుకుంటేనే తెలుస్తూనే ఉంటాయి. సరే నాది ఇది తొలి అడుగు అవ్వచ్చు, కానీ బెటర్ అడిగే కదా. భయపడేదాన్ని అయితే ఎప్పుడూ ఎక్కడ చేస్తున్నా, భయం అన్ని వదిలిపెట్టేసి జనాలకు మంచి జరుగుతుందంటే ఏదో. రామేశ్వర్ సార్ ఆల్రెడీ నాకు హైకోర్టులో సెక్యూరిటీ ఇచ్చిన విధంగా సాధ్యం, ఇంకా థ్రెట్ ఉంటే నేను ఇంకా సెక్యూరిటీ పెంచుకుంటాను. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళ మైండ్లో ఏముందనంటే ఒక చిన్న ఆలోచన ఉంది, మేము లేని కాబట్టి మాకు ఏం చేస్తుంది అని. సో లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా కానీ మనకు ఫండ్స్ అనేవి వస్తాయి గవర్నమెంట్ నుంచి, ఆ ఫండ్స్ ద్వారా మంచి చేయొచ్చు. నేను లేని దాన్నే కావచ్చు కానీ ఉంచాలనే ఆలోచన ఉన్నదన్నది కాదు నాకు. సరే కాన్స్టెన్సీ ఓడిపోయినా కదా సైలెంట్గా ఏముండదు, నాకు ఎంత వీలైతే అంత. మెయిన్ నిరుద్యోగుల సమస్యలు, ఆ నెక్స్ట్ రోడ్లు, కొన్ని కొన్ని విలేజెస్లలో అంబులెన్స్ ఫెసిలిటీ లేదు, బస్సు ఫెసిలిటీ లేదు. ఇది కొంచెం ఎలక్షన్స్ ఈరోజు అయిపోయింది కదా, ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకుని నెక్స్ట్ మళ్ళీ ఏం పోరాటం చేయలేదు. అనుకోకుండా జరుగుతాయి కదా ఏవైనా కానీ. నిజంగా మీ సపోర్ట్ వల్ల నేను ఇంత ధైర్యంగా ఉండగలిగినా. నా ధైర్యం ఏంటంటే నాకు ఏమైనా నా ప్రజలు వస్తారు కొల్లాపు కాన్స్టెన్సీ కాదు, భారతదేశ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీతో పాటు ఇంకా భారతదేశం మొత్తం ప్రజలు నా వెనుక ఉన్నారన్న ధైర్యంతో నేను ఎంతో అడిగేసిన కాబట్టి మీ అందరికీ నిజంగా చాలా థ్యాంక్ యూ. ఇప్పటికీ నాకు ఓటింగ్ వచ్చిన వాళ్ళకి, ఇంకా వచ్చే వాళ్ళకు కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ. ఈ ఒకరల్లా దీనక ఆటలు పోరాటం చేస్తుంది వాళ్ళ వాళ్ళే చూస్తారు కదా సోషల్ మీడియా హైప్ వచ్చింది సైలెంట్ అయిపోతుంది అని కాదు. పోరాటం నేను చేయాలనుకుంటే మీరు చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగం అనేది ఎవరు గెలిచినా కానీ నిరుద్యోగం లేకుండా చేయండి. మెయిన్ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో రోడ్లు బాగాలేవన్నా ఒక్కొక్క విలేజ్ తిరుగుతుంటే చాలా బాధ అనిపించింది. ఈ నిరుద్యోగ సమస్యతో పాటు మెయిన్ రోడ్లు, ఎందుకంటే మనం ఇంటికి కరెక్ట్గా వెళ్ళాలంటే ప్రాణం ఉండాలి. ఆ రోడ్ల వల్ల ప్రాణం పోయేది తెలియదు, ఉండేది కాబట్టి ఏ నెక్స్ట్ ఎవరు వచ్చినా కానీ రోడ్లు నిరుద్యోగం సమస్య తీర్చాలని చెప్పి